హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ శంకర్, క్లాస్ కంపెనీ హార్వెస్టర్. ఈరోజు మనం క్లాస్ 30 and 40 మెయిన్ ఎలివేటర్ చైన్ ఏ విధంగా లూజ్ చేసుకోవాలి, ఏ విధంగా టైట్ చేసుకోవాలి ఈ వీడియో చెప్తాను. ఇవన్నీ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ క్లాస్ కంపెనీ హార్వెస్టర్. ఇప్పుడు మనం మెయిన్ ఎలివేటర్ చైన్ ఏ విధంగా లూజ్ చేసుకోవాలి, ఏ విధంగా టైట్ చేసుకోవాలి చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు మనం ఈ చైన్ ఉందో, ఈ చైన్ వచ్చేసి ఈ అడ్జస్ట్మెంటు చైన్ లూజ్ చేసేది, టైట్ చేసేది అడ్జస్ట్మెంట్ని లూజ్ చేసుకోవాలి. ఇది ఎందుకు లూజ్ చేసుకోవాలంటే, మనం ఆటోమేటిక్గా మెయిన్ ఎలివేటర్ చైన్ లూజ్ చేసినప్పుడు, టైట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ చైన్ అనేది కూడా ఫుల్ టైట్ అయిపోద్ది. అందుకే దీన్ని లూజ్ చేసుకొని తర్వాత మీరు సైడ్ 17 సైజు నట్ వస్తుంది, ఈ నట్ని లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే ఉందో ఈ 19 సైజు బోల్ట్ని నట్ని లూజ్ చేసుకోవాలి. ఇది లూజ్ చేసుకున్న తర్వాత దీన్ని లూజ్ చేసి దీన్ని టైట్ వేస్తే చైన్ అనేది టైట్ అవుతుంది. అదేవిధంగా దీన్ని లూజ్ చేసి దీన్ని టైట్ వేస్తే చైన్ అనేది లూజ్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? దీన్ని లూజ్ చేసి దీన్ని టైట్ వేస్తే చైన్ అనేది, మెయిన్ ఎలివేటర్ చైన్ అనేది టైట్ అవుతుంది. అదేవిధంగా దీన్ని లూజ్ చేసి దీన్ని టైట్ వేస్తే మెయిన్ ఎలివేటర్ చైన్ లూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ క్లాస్ కంపెనీ హార్వెస్టర్. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.